మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే మా జీటీసీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. ఏంటి పోతున్న రెడీ అయిపోతున్నాడు. వీకెండ్ రోజు ఇన్షర్ట్ చేస్తే కట్టేవింటరా? ఇంటర్వ్యూవా? అలాంటిదే. అలాంటిదేనా అదేనా? ఏదో ఒకటి. నువ్వు మూసుకొని పడుకోబే. లైట్ తీసేసి మింగే. వే, ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాను, అట్లీస్ట్ గుడ్ లక్ అనే చెప్పరా, కొంచెం ధైర్యంగా ఉంటుంది. నీ అబ్బా ఏరా, ఇంటర్వ్యూ దొబ్బిందా? దొబ్బితే దొబ్బిందిలే, మనకు మామూలే కదా. లైట్ తీసుకో. నేను వెళ్ళింది ఇంటర్వ్యూ కాదు. మరి లోన్స్, క్రెడిట్ కార్డ్స్ ఏం వద్దు, ఆల్రెడీ ఉన్నాయి. అబ్బాబే, నేను సేల్స్ కోసం రాలేదండి. నా పేరు విజయ్, పెళ్లి చూపుల కోసం వచ్చాను. ఓ, హావ్ ఎ సీట్. థ్యాంక్ యూ. మంజు గారు, కొంచెం వాటర్ ఇస్తారా మీ చేత్తో? ఓకే. బాగానే ఉంది. సౌండ్లు ఏమి వినిపించట్లేదు, ఇంట్లో ఎవరు కనిపించట్లేదు, ఎవరు లేనట్టున్నారు. థ్యాంక్ యూ. ఇంట్లో ఎవరు లేనట్టున్నారు. కొంపతీసి పెళ్లి చూపులను మర్చిపోయారటండి మీ పేరెంట్స్? ఓ, పెళ్లి చూపులు నాతో అనుకున్నాను, మా పేరెంట్స్తోనా? వన్ మినిట్, మా డాడీ కాల్ చేస్తాను. అయ్యో, మీతోనండి, ఏదో క్యాజువల్గా నన్ను అంతే. ఓకే, ఐల్ బి బ్యాక్ ఇన్ ఎ మినిట్. వుడ్ యు లైక్ టు హ్యావ్ సమ్ టీ ఆర్ కాఫీ? అంటే గతికితే అతకదంటారు కదండి. ఆ డైలాగ్ ఏంట్రా? ఏమతకాలి, ఏం కతకాలి? నువ్వు ఆ డైలాగ్ వేసిన తర్వాత కూడా ఆ అమ్మాయి నేను మెడపట్టుకు బయటకు గెంటలేదంటే అది ఇంగ్లీష్ మీడియం అయి ఉంటుంది. అయినా ఇప్పుడు అమ్మాయిలంతా అర్జున్ రెడ్డి కాలంలో ఉన్నారా? నువ్వు ఇంకా ఆ కాలంలో ఉండిపోయాంట్రా. కొంచెం తూగో జిల్లా పాగో జిల్లాలోంచి ప్రసూ ప్రపంచంలోకి రా. అవుతావా? సెంటీమీటర్ గ్యాప్ ఇస్తే కిలోమీటర్ దూసుకెళ్ళిపోతావు. అంత లేదు, అక్కడ కవర్ చేయం. ముందు చెప్పేది నో. వుడ్ యు లైక్ టు హావ్ సమ్ టీ ఆర్ కాఫీ? అంటే గతికితే అతకదంటారు కదండి. వాట్? అదే, ఎనీథింగ్ ఇస్ ఫైన్. కాఫీ. థ్యాంక్ యూ. స్టార్ట్ చేద్దామా? పెళ్లి చూపులే కదా. ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూనా? ఓకే. మీ
మెడికల్ సర్టిఫికెట్స్? లాస్ట్ లీవ్లో ఉన్నాయండి. ఓ ఓకే. నా గురించి నేను చెప్పుకోవడం కాదు కానండి, ఊళ్ళోని ఆఫీసులోనే నేను అందరూ మిస్టర్ పెర్ఫెక్ట్ అంటారండి. ఇంకా కొంతమంది అయితే ఒక అడుగు ముందుకేసి పెర్ఫెక్షన్కి ప్యాంటు చొక్కా వేస్తే అచ్చు నాలా ఉంటుందంటారండి. మా ఫ్రెండ్స్ ఉన్నారండి కొంతమంది, వాళ్ళైతే మాత్రం నాకు కనీసం చిన్న అబద్ధం కూడా ఆడడం రాదంటారండి. నాతో ట్రావెల్ చేస్తే మీకు అర్థమైపోద్ది అనుకోండి. మీ మ్యాట్రిమోనీ ప్రొఫైల్లో మేనేజర్ అని ఉంది, మరి పే స్లిప్లో అసిస్టెంట్ మేనేజర్ అని ఉంది. ఐఎమ్ ఆల్రెడీ యాక్టింగ్ యాజ్ మేనేజర్ అండి, అది జస్ట్ ఆన్ పేపర్స్ రావాలంతే. సో ఇట్స్ ఎ లై? అది జస్ట్ కన్ఫర్మ్ అవ్వాలంతేనండి, నెక్స్ట్ 3 మంత్స్లో ఆఫీషియల్గా డిక్లేర్ చేస్తారు. స్టిల్ ఇట్ ఈస్ ఎ లై, రైట్? లై. సో యు ఆర్ ఎ లయర్. బై ది వే, వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్స్? జిమ్కి వెళ్తానులేండి. యువర్ వీక్నెసెస్? రెగ్యులర్గా వెళ్ళను. సో యూ డోంట్ హ్యావ్ డిసిప్లిన్, రైట్? ఏదో ఉన్నాయిలేండి ఒకటి రెండు చిన్నప్పుడు. యు నో వాట్, ఐఎమ్ నాట్ ఓన్లీ హెచ్ఆర్, ఐఎమ్ ఏ సైకాలజీ స్టూడెంట్ యాజ్ వెల్. మీరు అబద్ధం చెప్పినా నాకు ఈజీగా తెలిసిపోతుంది. సో ఇప్పుడు చెప్పండి. పంపరాఫల్ కూడా ఉన్నాయి మాకు. మీకు ఎగ్జాక్ట్గా నంబర్ కావాలంటే 1 మినిట్. 5th క్లాస్లో 2, 6th లో 1, 7th లో 3, 11th లో 1, జాబ్ వచ్చాక 3, ఓవరాల్గా 9 ఉంటాయండి. ఇది కరెక్ట్? అది జస్ట్ క్రష్ అండి, అన్నీ నా వైపు నుంచే, వాళ్ళ వైపు నుంచి ఏమీ లేదు. స్టిల్ దేర్ విమెన్, రైట్? నేను మెన్న మీద కష్టపెట్టుకున్న టైప్ కాదులేండి. కానివ్వండి, అలాగే కానివ్వండి. మీ ఆఫీస్ టైమింగ్స్? యూజువల్గా 9 to 6 అండి, కాకపోతే నేను కొంచెం హార్డ్ వర్కింగ్ కాబట్టి ఒకసారి 8, 10, ఒకసారి 11 కూడా అవుతుంటుంది. అయితే మీకు పెద్దగా టైం సెన్స్ లేదనుకుంటా. పని ఉంటే తప్పదు కదండి. యూ డోంట్ మెయింటైన్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్? వర్క్ లైఫ్ బ్యాలెన్స్, నమ్మేశారా నమ్మేశారా? యాక్చువల్గా నేను ఆఫీస్లో 6 దాటితే 1 మినిట్ కూడా ఉండండి. ఏదో ఈ మధ్య రెగ్యులర్గా కంపెనీస్కి ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాను కాబట్టి ఆ ఫ్లోలో చెప్పేశాను అంతే. మీరు లైట్ తీసుకోండి. కానీ చూసారా, మీరు హెచ్ఆర్ అయ్యి కూడా క్యాచ్ చేయలేకపోయారు. అంటే మీరు నన్నే కాకుండా ఇంటర్వ్యూస్ని కూడా చెక్ చేస్తున్నారు అన్నమాట. ఏదో జాబ్ కోసం చెప్పానండి. స్టిల్ ఇట్స్ ఎ చీటింగ్, రైట్? అమ్మని, చీటింగ్ చీటింగ్, దట్ మీన్స్ యు ఆర్ ఎ చీట్. నెక్స్ట్. అపో, ఏదో ఏజ్ బార్ అయింది కదా అని చెప్పేసి నువ్వు అడిగిన హెచ్ఆర్ క్వశ్చన్ అన్నిటికీ ఓపికగా సమాధానం చెప్తుంటే లయ్యరు, చేటరు, వా ఉమనైజరు, ఏంటి ఏంటి ఆ లిస్ట్ ఏంటి అసలు? యువర్ డిఫెక్ట్స్. డిఫెక్ట్సా? నీ ఎంతసేపు నాలో బొక్కలెత్తడమే కానీ అస్సలు నాకేం కావాలి, నా రిక్వైర్మెంట్స్ ఏంటి, ఏమన్నా అడిగావా? ఏంటి నేను లయ్యర్నా? అసలు మ్యాట్రిమోనీ సైట్లో నువ్వేం పెట్టావు? సింగర్వా? ఈ బొంగురు గొంతుకు వేసుకొని సింగర్ అంటే నేను నమ్మేయాలా? ఏది ఒక పాట పాడు. నువ్వు పాట పాడు నన్ను ఇంప్రెస్ చేస్తే నేను మిస్టర్ పెర్ఫెక్ట్ కాదు మిస్టర్ పాపాత్మను ఒప్పుకొని అన్నీ మూసుకొని సర్దుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను.
నువ్వు రెడీయా? డన్. అబ్బా నీ కాన్ఫిడెన్స్, నువ్వు అలా ఉండవే, చెప్తాను. అరే బావా, నువ్వు లైన్లో ఉండరా, ఇక్కడ కోయిల కోతదంట, నువ్వు విని పాస్ ఆఫ్ అయ్యేలో చెప్పు. నువ్వు స్టార్ట్ చేయవే. ఇంటర్వ్యూలో పాటలు కూడా పాడమంటున్నారా? సరసస్వర సుర చరీ గమనమో సామవేద సారమిది, సరసస్వర సుర చరీ గమనమో సామవేద సారమిది, నీ పాడిన జీవన గీతం ఈ గీతం, విరించినై విరచించితిని ఈ కవనం, విపంచినై వినిపించితిని ఈ గీతం. ప్రాగ్దిశవేణియ పైన దినకరమయో కతంత్రుల పైన, జాగృత విహంగ తథులై వినీల గగనపు వేదిక పైన, ప్రాగ్దిశవేణియ పైన దినకరమయో కతంత్రుల పైన, జాగృత విహంగ తథులై వినీల గగనపు వేదిక పైన, పలికిన కిలకిల స్వరముల స్వరజతి జగతికి శ్రీకారము కాగా, విశ్వకావ్యమునకిది భాష్యముగా, విరించినై విరచించితిని ఈ కవనం, విపంచినై వినిపించితిని ఈ గీతం. వస్తానండి. మొత్తానికి పెళ్లి చూపులు కానీ పిలిచి పిచ్చిపూరి చేసింది నిన్నది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనే వదిలిపెట్టండిరా. ఏం చేస్తావురా? చీటరన్ నోడ్తోనే సూపర్ అనిపించుకుంటా, 3 నెలల్లో ప్రమోషన్ తీసుకొని దాని చేతే ప్రపోజ్ చేయించుకుంటా. వీడికయ్యింది సరిపోలేనట్టుంది. రే కనీసం ఇప్పుడైనా ఆల్ ది బెస్ట్ అబ్బే. కట్ 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 చెప్పి చాలసిపోయింది. మీరు పర్ఫార్మెన్స్ ఆపితే సబ్స్క్రైబ్ చేద్దాం. హాయ్ ఆల్, జీటీసీ ఫస్ట్ టైం ఒక డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ ట్రై చేసాం. మీకు ఇది నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, ఆల్సో షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు జీటీసీ. అలాగే కింద ఒక గంట ఐకాన్ ఉంటుంది, దాన్ని కొట్టడం మాత్రం మర్చిపోరు. థ్యాంక్ యూ మామ్.